తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు ఉదయం సత్కరం సేవా మిషన్ ఆధ్వర్యంలో ఒక పేదింటి అమ్మాయి పెళ్లికి కావాల్సిన వస్తువులను అమ్మాయి ఇంటికి వెళ్లి సత్కరం సేవా మిషన్ అధ్యక్షురాలు సోనియాజీతో కలిసి 150 మోండా డివియన్ కార్పొరేటర్ శ్రీమతి కుంతం దీపిక నరేష్ గారు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సత్కరం సేవా మిషన్ అందిస్తున్న సేవలను అభినందించారు. మరి సత్కరం సేవా మిషన్ వారు హైదరాబాద్లో పోలీస్ స్టేషన్లలో మంచినీటి వాటర్ ఫిల్టర్లను ఫ్యాన్లను కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లలో ఉచిత అల్పాహారం పంపిణీ తదితర కార్యక్రమాలు నిర్వహించడం చాలా గర్వించదగ్గ విషయమన్నారు. వ్యాక్సినేషన్ సెంటర్స్ లో రోజు మనకు అల్పాహారం పంపించడము, ఎంత తోచితే వాళ్లకు సహాయం అందించడము జరుగుతుంది. వారు కూలర్స్ కూడా పెట్టారు, 16 కూలర్స్ పెట్టారు మన పోలీస్ స్టేషన్స్ వద్ద. ఆల్ ఓవర్ ద సిటీ కూడా స్ప్రెడ్ అయ్యి ఇది ఒక ఆల్ ఇండియా నేషనల్ పెద్ద ఎత్తున మిషన్ సేవా మిషన్. సో వీళ్ళు మన అమ్మాయిలు పెళ్లిళ్ళు కావాల్సిన అమ్మాయిలకు ఏదైనా ఉంటే వాళ్లకు ఆర్థికంగా కానీ కన్యాదానం రూపంలో కానీ వాళ్లకు సంబంధించిన సామాన్లు ఒక కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయడానికి అవసరమైన సామాన్లతో ఇచ్చి వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఈ కార్యానికి మేము ఈరోజు విచ్చేసినందుకు అండ్ ఇక్కడ ఉన్న అమ్మాయికి కన్యా పెళ్లికి హెల్ప్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మీకు అన్ని కనపడుతున్నాయి. బృందావన్ సేవ కూడా నడిపిస్తున్నారు వీళ్ళు. కోవిడ్ టైమ్స్ లో కూడా బాగా సిలిండర్స్ అండ్ ఇంజెక్షన్స్ ఇవన్నీ అరేంజ్ చేయడము, కాన్సన్ట్రేటర్స్ అందరికి అరేంజ్ చేయడం బాగా చేశారు. దేవుడు వీళ్ళని చల్లగా చూడాలని, ఇలాగే వాళ్ళు 10 మందికి సేవ చేయాలి అండ్ మంచి వాళ్ళు కూడా ఆశీర్వాదం పొందాలని ఆశిస్తున్నాను. मेरे को भी सारे मंत्र आते हैं, पूरे मंत्र सब शादी वाले जो मंत्र सीख गई आज तो मैं रुद्र गीत सीख रही. Thank you.